నిర్మాణం చూసిన తర్వాత నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను. I'm a chief minister of the people of Amaravati, but I feel that with so much money spent, this is so good, should be nothing. And that's a wonderful initiative, so I want to congratulate you on that. I particularly appreciated the chief minister's emphasis on this in his remarks. Little wonder, as the minister said, Hyderabad is being known now as Cyberabad. Again, I want to say that I think Chief Minister Naidu deserves a lot of credit for giving you the right kind of governance. The chief minister is committed to creating a better future for the people of this state and this region with rapid growth, development and progress. I know a couple of years back we met in my house at dinner, and in that 1 hour he managed to convince me to change my decision from going to a different state in the southern region, and that decision had already been taken and committed. Thanks, sir. I am also CEO. Oh, wonderful. Which one? Yeah. నేను ఫస్ట్ టైం హైటెక్ సిటీ కంటే బంధు పెట్టాను. అన్ని బుట్టలు, పెద్ద పెద్ద బోల్డర్స్ అడుగుడు అయింది. అందుకనే బంజారా హిల్స్, అదవుతాను జూబ్లీ హిల్స్, అదవుతాను మొత్తం బుట్టలు. అందుకనే ఇప్పుడు రాక్ గార్డెన్ కూడా ప్రిపేర్ చేసే అతన్ని. రేపు ఈ బిల్డింగ్లన్నీ వచ్చిన తర్వాత దీని హిస్టరీ ఎవరికి తెలియదు, ఏ విధంగా వచ్చిందో చూడడానికి ఒక ఏరియాలో జైలధికారులు విడిపెట్టేసి ఒక మంచి గార్డెన్స్ పెడితే భావితరాల భవిష్యత్ వాళ్ళు చూసుకోవడానికి ఓకే ఇప్పుడు ముందు ఒకప్పుడు సిటీ ఈ ఏరియా అంతా దీన్ని కొట్టి తయారు చేశారు. చంద్రబాబు నాయుడు గారు, బికాజ్ ఐ థింక్ ఐ హావ్ టు గివ్ ఇట్ టు హిమ్, he definitely has done his best, and he is in fact when Hyderabad was not as well known as it is today in information technology space, he went out all the way to Bill Gates, convinced him, and eventually the development center happened about 17 years ago, so all credit to him for that. కాంగ్రెస్ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక ముందు బడ్జెట్ ఎప్పుడు కూడా గొర్రెతో ఎక్కడానికి మెచ్చడానికే ఉంటుండే, 10,000 కోట్ల లోపే ఉంటుండే, 10,000 కోట్ల లోపే ఉండేటువంటి బడ్జెట్ ను 52-53 వేల కోట్లకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతది. సంపద ఎంత సృష్టించాను చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఎన్డీఏ కి సర్కార్ వాజ్పేయి జీకి నేతృత్వం పేలే బనీ తి చంద్రబాబు జీ కా ఉస్మే బహుత్ బడా యోగదాన్ థా, ఔర్ ఉన్కే కారణ భీ హమ్ బహుత్ ఆనందిత్ హోకర్కే ఉస్ కార్యకాల్ కో యాద్ కర్తే హై. అండ్ ఇండియన్ పాలిటిక్స్ మాత్రం కాదు, వరల్డ్ పాలిటిక్స్ కూడా ఆయనకు తెలుసు. చంద్రబాబు గారి ఘనత ఏంటి, ఆయన టాలెంట్ ఏంటి అనేది ఇక్కడ ఉండే వాళ్ళకంట బయట వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఫుల్ కేసు లాంటి వాళ్ళు, బిజినెస్ టైకూన్స్ వాళ్ళంతా వచ్చి అప్రిషియేట్ చేసి 1,000 కాదు 1,00,000 మంది తెలుగు జనాలు ఆ ఫారిన్లో వచ్చి ఐటీలో పనిచేసి సుఖంగా సంతోషంగా లగ్జరీగా బతుకున్నారంటే దానికి ఈయన కారణం. జూబ్లీ హిల్స్ 2022 తర్వాత అబద్ధం వెళ్ళాను. నేను ఇండియాలో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా నాకు అర్థం కాలేదు. Let's get you some news beyond the world of G20 in a dramatic sequence of events. N. Chandrababu Naidu, the Telugu Desam Party president and former chief minister of Andhra Pradesh, has been arrested by the Nandyal police in the early hours of Saturday. A large contingent of police did reach the camp of Chandrababu Naidu at the RK Function Hall in the town around 3 in the morning. Chandrababu Naidu arrest chesaru. ఓకే.
చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక వ్యక్తికే ఈ విషయం అంటే నాలాంటి సామాన్యుడికి భయం. ఐ హోప్ జస్టిస్ ప్రివేల్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఫైనలీ వెదర్ ట్రూత్ ప్రివేల్స్ ఆర్ నాట్, ట్రూత్ షుడ్ ప్రివేల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఒక అధికారినో ఒక శాఖనో నాకు ఇలా డబ్బులు కావాలి అని అడిగే పరిస్థితి నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేను జాతీయ క్రీడలు నిర్వహించాను రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో. నచ్చిపోయి అద్భుతమైన క్రీడా ప్రాంగణాలన్నీ కూడా తయారు చేయడం జరిగింది. కేవలం 15-16 నెలల్లో తయారు చేసాము. ఇప్పుడు నాకు ఒక్కసారి కూడా ఇంకో కరోనా టెండర్లో వీళ్ళకి సహాయం చేయండి లేదా వీళ్ళ సహాయంతో నాకు సహాయం లభిస్తుందని కానీ ఇప్పుడు కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇప్పుడు కూడా నన్ను ఇప్పుడు అడగలేదు. ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు నేను వారితో పనిచేసినప్పుడు వారితో చాలా దగ్గరగా పనిచేస్తాను. వారి నేను గమనించింది ఏమిటంటే ప్రజలకు మంచి చేయాలనే ఒక ఆతృత. ఈ కార్యక్రమం ముఖ్యమైన కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని సక్రమంగా ప్రజలకు అందుతుందో లేదో చూడాలి అని ఆయన 4-10 సార్లు రివ్యూ చేసేవాళ్ళు, మానిటర్ చేసేవాళ్ళు, అడిగేవాళ్ళు, రిపోర్టులు తెచ్చుకునేవాళ్ళు. ఆయన దగ్గర ఒక రియల్ టైమ్ మేనేజ్మెంట్ టూల్ ఉండేది, దాని ప్రకారం ఆయన వెబ్సైట్లో చూసుకునేవాళ్ళు ఏం జరుగుతోందనేది. కాబట్టి ఇట్ ఈస్ న్యాచురల్ దట్ ప్రోగ్రామ్స్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ బట్ ది పీపుల్ హు ఆర్ రెస్పాన్సిబుల్, ద డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ ది ఆఫీషియల్స్. देखा होगा अभी चंद्रबाबू नायडू जी को इन्होंने गिरफ्तार किया है आंध्र में. मैं समझता हूँ एक बहुत बड़ा गलत कदम उठाया उन्होंने. एक लीडर जो अपनी जमात को मुनज़म करने की कोशिश कर रहा है इलेक्शन से पहले, ये समझते हैं उसको बंद करने से वो उसको कमज़ोर करेंगे. बल्कि मैं उनसे कहना चाहता हूँ बंद करने से वो और भी इसका फ़ायदा उनको मिलेगा, उनकी जमात को मिलेगा. और वो हालत है एक तरह से G20 है, दूसरी तरफ से एक अजीम लीडर को गिरफ्तार करना है. अफसोस है मुझे. मैं उम्मीद करूंगा कि आंध्र की हुकूमत इस कदम को वापस लेगी.